ప్రాఫెటిక్ వాయిస్ ఆఫ్ జయన్ నుండి ఈ దినమున మనము యెషయా గ్రంథం 66:12 వ్రాయబడిన దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ఆలకించుడి నదివలే సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని ప్రేమించి వారికి ఆదరణకరమైన మాటలు యెషయా ప్రవక్త ద్వారా పలుకుతూ ఉండడాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. యెషయా గ్రంథం 40 నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని మరలా తన యొద్దకు తీసుకొని రావడానికి వారి యొక్క రెస్టరేషన్ కొరకు దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానములలో ఇది ఒక భాగం. నది వలె ప్రవహించే సమాధానము అనగా సమృద్ధి అయినటువంటి సమాధానం, ఒక సెలయేరు లాంటి లేక ఒక వాగులో ప్రవహిస్తున్నటువంటి నీరు లాంటి సమాధానము కాకుండా సమృద్ధి అయిన సమాధానాన్ని నది సూచిస్తుంది. అలాంటి సమృద్ధి అయిన సమాధానము మీరున్న పరిస్థితులలో మీరు అనుభవించాలని కోరుతా ఉన్నాము. కుటుంబములో దేవుడు సమృద్ధి అయిన సమాధానము అనుగ్రహించునుగాక. మీ యొక్క వర్క్ ప్లేసెస్లో దేవుని యొక్క సమాధానాన్ని సమృద్ధిగా అనుభవించుదురుగాక. మీ బంధువుల మధ్యలో దేవుని యొక్క సమృద్ధి అయిన సమాధానాన్ని అనుభవించుదురుగాక. మీ యొక్క ఇరుగు పొరుగు వారితో సమృద్ధి అయినటువంటి సమాధానము మీరు అనుభవించుదురుగాక. ఎక్కడైతే దుఃఖము చేత నింపబడిన పరిస్థితి ఉందో ఆ దుఃఖము తొలగించబడి హృదయములో పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి సమృద్ధి అయిన సమాధానము ఈ వాక్యం వింటున్నటువంటి మీ అందరి యొద్దకు వస్తుందన్న విషయాన్ని నేను మీ యొక్క గమనానికి తెస్తున్నాను. ఇట్లు మీ సహోదరుడు రెవరెండ్ డాక్టర్ M. Isaac.